ఇది వరకు సరస్వతి పవర్ది వరకు డిటాచ్ అయింది అనమాట, అది రిలాక్స్ అయింది. అయిన తర్వాత వెంటనే ఎంఐ తనకి వాల్ చేసుకుంది, ఓకే, అది వెంటనే ఈడీ పట్టుకుంది, కోర్టు కేసింది, కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమంది. చేయమన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, అటాచ్లో ఉన్నటువంటి ల్యాండ్ కొంచెం రాగానే లాగేసుకుంటున్నాడు జగన్ తన చెల్లెల ద్వారా. అది ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఉపయోగపడే పరిణామం. ఇప్పుడు సాక్ష్యాల తారుమారు లేకపోతే కనుక ఆస్తులు దాంట్లో ఏలు పెట్టకూడదని కదా ఇతనికి బెయిల్ కండిషను. ఒక్కసారి అట్లా రిలాక్స్ అవగానే ఇచ్చి పడేశాడు, మార్చేసుకున్నాడు. ఇదే కదా అప్పుడు ఈడీ వాదించింది, వాదించి ఇతను బెయిల్ రద్దు చేయమంది. బెయిల్ రద్దు చేయమంటే అప్పుడు ఆ బెయిల్ రద్దు చేయకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయమంది కోర్టు. ఆ స్టేటస్ కోనే మెయింటైన్ అవుతుంది. అది ఇంకోటి ఏం చెప్తుంది అంటే, అమ్మాయి అదేది భూమిని అటాచ్ చేశారు కానీ షేర్లు అటాచ్ చేయలేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక భారతీయ సిమెంట్స్లో కూడా ఆ ఫ్యాక్టరీనే కదా అటాచ్ చేసి, మరి వ్యాపారం చేయడం మానేయాలా, అమ్మేసుకోవచ్చా దాంట్లో? అంటే అటాచ్ చేసినా మీకు బయట మార్కెట్లో అయితే వ్యాపారం చేసుకోవచ్చు కదా, అంతే, కొనుగోలు అంతేగాని.